డ్రైనేజ్ శాంక్షన్ అయింది. అలాగే ఇంకోటి ఏంటన్నా అంటే సింగులాల బాణిత కల్పన గారు ఏంటంటే ఇల్లు కట్టుకుంటే లంచం తీసుకుంటారు. వీళ్ళు ఇప్పటి వరకు ఒక ఇంటివి లంచం లాంటిది వాళ్ళను అడుగురు కాబట్టి ఎప్పుడు ఏం చేసుకోరు. వాళ్ళు ఏంటిదంటే మంచిగా కోరుకుంటూ అందరినీ మంచిగా ముందు కావాలి, అందరి మంచిగా అంటే కష్టపడాలి. ప్రతి ఒక్కరి సామాన్ ఇంటికి అందుకని బంగాపాటి గుండె సింగారం పేరు అయింది. పక్కా మేడం చాలా చేసింది. కరోనా పేషెంట్లకు 10,000 వారు ఇంటికి ఇచ్చి ఇంటికాడ ఇచ్చి అవును మేడం 10,000. అలాగే రోడ్లు కానీ రోడ్లు ప్రతి ఒక్క రోడ్లలో బురద ఈ చిన్న గల్లీ కూడా రోడే వచ్చింది మేడం. అది ఇక్కడ ఉన్న వంగపాలలో స్పెషల్ అంటే ఇప్పుడు రోడ్ల గురించి స్పెషల్ ఏంటంటే గత నేను ఒక 5 గంటల అంటే అది నాకు ఊటకి వచ్చిన కాంతిలో ఇల్లునే తిరుగుతున్నా. టీఆర్ఎస్ పార్టీకి కొంచెం మనం సేవలు చేసుకుంటాం అంటే దానికన్నా ముందు బీజేపీలో ఉన్నా. బీజేపీలో నుంచి ఇల్లుకి వచ్చాం. రాకేష్ రెడ్డి అనే వ్యక్తి వంగపాడు అంటే స్టేట్ స్పోక్ పర్సన్ అన్నారు. ఇప్పటి వరకు అన్నది ఏం అభివృద్ధి చేయలే. బాణుతు కలపన సింగరాల వారు ఇప్పటి వరకు చాలా అభివృద్ధి చేశారు. పక్క మెజారిటీ గెలుస్తారు మేడం. మరి ఇప్పుడు మీరు స్టూడెంట్ కదా, మీ స్టూడెంట్ ఏమైనా ఉన్నాయా అండి? స్టూడెంట్స్ కంటే అక్కడ రావాలి. అదే చెప్తున్నా, ఇప్పుడు పైన నుంచి వదిలితేనే వీళ్ళ చేతిలో ఉంటది. పైన స్టూడెంట్స్ వరకు అయితే ఇప్పటి వరకు ఏం రాలే మేడం. తప్ప ఏం వచ్చినా ఏం రాలేదు. ఇప్పుడు స్టూడెంట్స్ అయితే ఏం రాలే. మన ఊళ్ళలో మనకు డెవలప్ అయితే చాలా తర్వాత ఫీజంటే అంత ప్రకటిస్తాం. అక్కడ గవర్నమెంట్ కాలేజీలో పోదామంటే స్టడీ 5,000 ఇస్తే కాలేజీలో వేసుకుంటారు. ప్రైవేట్ అంటేనే అంత కాలేజ్ అంటే కాలేజ్ ఫీజు 50,000 అట్లుంటే 50,000 45,000 తీసుకుంటారు. 1,000 5,000 ఉంటే వాళ్ళు తీసుకుంటారు. ఇప్పటి వరకు అనేది అవి మాకైతే చేయకండి, అది మా దగ్గర ఉంటుంది. చాలా చేశాడు సీఎం, మంచి సీఎం ఏం తప్పనది ఉంటుంది. అంటే స్టూడెంట్ వచ్చే వరకు కొంచెం వెనక పోతుంది. ఎందుకట్లా ఇప్పుడు ఇప్పుడు రాజకీయం కానివ్వండి, ఏ దేన్ని నిర్ణయించాలన్నా స్టూడెంట్స్ కదా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ ఇంపార్టెంట్ కాదంటే కానీ స్టూడెంట్స్ వారికి అంటే పట్టించుకునే వారు లేక అట్లా పోతుంది. ఇప్పుడు విలేజ్ వైజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ పట్టించుకున్నా సార్ చేస్తారని మాకు నమ్మకం తిని ఉంది. పక్కా చేస్తాడు, పక్కా తప్పకుండా. మేము టీఆర్ఎస్ తీసుకోవట్లేదు తీసుకున్నా కూడా ప్రైవేట్ సంస్థలు ఉన్నాయా మేడం స్కూల్ అన్ని. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ ఏంటంటే వాళ్ళకు కూడా గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఫ్రీ రీఎంబర్స్మెంట్ అనేది ఒకటి ఉంటది. అది పేద విద్యార్థులకి వెనకబడిన వర్గాల వారికి ఆ స్కాలర్షిప్ వస్తే ఏంటంటే అవసరం లేకుండా ఉంటది. ఆ స్కాలర్షిప్ మనకు గవర్నమెంట్ నుంచి కదా వస్తుంది, అది రాలేదా? అంటే ఇంటర్ వాళ్ళకి రాదు కానీ డిగ్రీ వాళ్ళకి వస్తాయి మేడం. ఎగ్జామ్ ఫీజు అంటే మీరు డిగ్రీ కదా, అవునా? మాకు వచ్చింది మేడం, నాకు వచ్చింది. అంటే 10,000 వచ్చింది. మరి 5,000 ఇంటర్లో 5,000 డిగ్రీ అంటే 10,000. ఓకే, మాకు వచ్చి అందినాయి. మాది డిగ్రీ గాయత్రి కాదు, అక్కడికి అన్నీ అందిన మంచిది. ఓకే, మాకైతే ఓకే. మా వరంగల్ వారికి అయితే మాకు ఓకే. బయట ఉండగానే మనకి లేదు. పక్కా వంగపాలు అయితే సింగులాల్ బాగా అభివృద్ధి మస్తు. అయితే స్టూడెంట్స్ అనేది పక్కన పెడితే మిగతా మీ ఏరియాకి సంబంధించి మాకు ఏరియా మా ఏరియాకి సంబంధించి మాకు అభివృద్ధి మంది జరిగింది. ప్లస్ మాకు ఏ విధంగా అంటే 2 నిమిషాలు ఫోన్ చేస్తే వచ్చి వాడిపోతే మనం చదివిపోయినా అవుతా ఏమైనా అయినా అవుతా వాళ్ళకి డిఎం కానీ ప్రతి ఒక్కటి మేడం. వేరే డివిజన్లు అయితే ఇవి లేవు. మా డివిజన్లో అయితే 2వ డివిజన్ మాది లాస్ట్ ఇయర్ 58 ఇప్పుడు 2వ డివిజన్. 2వ డివిజన్ అయితే సేమ్ రిజర్వేషన్ వచ్చిందంటే వాళ్ళు మంచి పని చేస్తేనే సేమ్ రిజర్వేషన్ అవుతుంది. అంతకు మించి అయితే వేరే డివిజన్ ఇప్పుడు చాలా ఏరియాలలో అన్నీ మారినాయి. ఇప్పుడు బంగాపాల్లో మారలేదు. సేమ్ రిజర్వేషన్ వచ్చి సేమ్ వాళ్ళకి ఇస్తారు. అంటే కొన్ని బయట ఏంటంటే ఉన్న వాళ్ళకి ఇస్తలేరు. ఎందుకంటే వాళ్ళు లంచం తీసుకొని దొరికింది కాబట్టి వాళ్ళకి ఇస్తలేరు. అంటే లంచం తీసుకోకుండా నిజాయితీగా వాళ్ళు నిజాయితీగా వర్క్ చేస్తున్నారు మేడం. అందుకే వాళ్ళకి పోతే ఈ ఇయర్తో వాళ్ళకి సేమ్ టికెట్ వచ్చింది, వాళ్ళే సేమ్ నిలబడ్డారు. వాళ్ళే బంగపాడు గురించి చాలా కష్టాలు ఉంటారు. చాలా అంటే అభివృద్ధి చాలా చేశారు. అంటే ఇప్పుడు ఇల్లులు కడితే డబ్బులు తీసుకుంటారు, అవును. బయట ఇళ్ళగా తీసుకుంటారు. సింగులాలు బాగుంటుంది కలిపి సింగులాలు వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు 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 అంటే నీళ్ళు అంటే ఆ ఇల్లు కాపుడు కానీ ఏది ఇంతవరకు ఏది అవును అప్పుడు రోడ్లు లేవు అంటే వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుంది.
ఇప్పుడు వాటర్ ఏ ఇళ్ళలో చూసినా కూడా నిన్న వాటర్ ఉంటానే ఇళ్ళల్లో కానీ దేంట్లో వాటర్ ఉంటాయి. వాటర్ ప్రాబ్లమే లేదు సమ్మర్. ఇప్పుడు చూడండి మేడం ఒకసారి ఇళ్ళలో పోయి చూడండి, వాటర్ ప్రాబ్లం అనేది లేదు. చాలా అభివృద్ధి ఉంది మేడం మా సైడ్ అయితే. వేరే డివిజన్లో చాలా మంది కష్టాలు పడతారు, మా డివిజన్ అనేది ఇప్పటివరకు ఏ కష్టం లేదు, ప్రతి ఒక్కటి శాంక్షన్ అవుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే చదువుకునే వాళ్ళకు వెనుక సపోర్ట్ లేకపోతే వీళ్ళు వచ్చి పూర్తి చేసి చదువుకునే బిడ్డ అని డబ్బులు కాలేజీలలో కానీ ఇప్పుడు ఒకవేళ పోయి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా జాయిన్ అయితే ఒక 150,000 బిల్లు అయిందనుకో, సిగ్నల్లో ప్రత్యేకంగా పోయి ఆ బిల్లు సగం కట్టి సగం వాళ్ళతో కట్టి తీసుకోవాలి సార్ మేడం. ఇది తప్పకుండా మీరు ఎక్కడ అడిగినా ఓకే. మంగపాడు మూడు మూడు పక్క హై మెజారిటీతో వస్తుంది.